గతంలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న పదానికి ఆయన ఒక వారధిలాగా వారధిలాగా పనిచేసినటువంటి ఘనత రాజేంద్ర ప్రసాద్ గారిది. రాజేంద్ర ప్రసాద్ గారు మనకి ఎంటర్టైన్మెంట్గా హీరో ఎంటర్టైన్మెంట్ చేయడం అంటే ఆశ మాష మాట్లాడాలంటే ఘనత ఎస్వీగా మన రాజేంద్ర ప్రసాద్ గారిది. వాళ్ళ మధ్య సోహిల్ గారు అద్భుతమైనటువంటి తన ఎక్స్పీరియన్స్ని రూపకల్పన చేసినటువంటి అంశాల్లో భాగంగా చిత్రంలో చేయడం అనేది వండర్ఫుల్ ఆశ మాష మాటలు కాదు. ఇంకొక అంశంలో మనకి ఎస్వి కృష్ణారెడ్డి గారు గతంలో రంగు పడుద్ది అనే పదాన్ని నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు వినేవండి. ప్రతి ఒక్కరు కూడా మా సీనియర్స్ మా సీనియర్స్ పెద్ద పెద్ద వాళ్ళు రంగు పడుద్ది అనే పదాన్ని వాడేవాళ్ళు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రంగు పడుద్ది అంటే ఏంటంటే ఇది ఎస్వి కృష్ణారెడ్డి గారి డైలాగు. ప్రతి ఒక్కరు కూడా రంగు పడుద్దని మర్చిపోలేదు. ఇప్పుడు కూడా చాలామందికి సీనియర్స్ అంటారు రంగు పడుద్ది అని ఉంటారు. అది ఎస్వి కృష్ణారెడ్డికి మాత్రమే సాధ్యం. ఆర్గానిక్ అల్లుడు హైబ్రిడ్ మామ సినిమా అయితే ఫస్ట్ హాఫ్ కొద్దిగా అనిపించిన మనకు కొద్ది ఆడాడ, కానీ సెకండ్ హాఫ్ బాగా నిలబెట్టింది అన్న. నిజంగా అంటే ఒకటి అమలాపురం పెళ్లి చూపులకు వస్తాడన్న, ఆయన చేసేది నిజం కొన్ని పని అనిపిస్తుంది. అంటే ఇంకా ఈజీ క్వశ్చన్ అంటే అమ్మాయి నచ్చినప్పుడు ఎలా చేస్తారో ఆ సిచ్యువేషన్. కానీ ఇంకోటి ఏంటంటే మన అది సైడ్ చూడడానికి పోయి ఒక గుండె క్యారెక్టర్ తాటికల్లుది చేపల పులుసు ఈ డైలాగ్ చాలా సూపర్ అనిపించినాయి. మోసాన్ని మోసంతోనే జయించాలని ఒక్క డైలాగ్ బాగుందన్న. ఏంటంటే ఆ సినిమా స్టోరీ మొత్తం ఏంటంటే అమ్మాయికి అంటే ఆడపిల్లకి ఏవైనా ఇస్తారు తల్లిదండ్రులు, కానీ ఒక పేమెంట్స్ నోన్ ఇయర్స్ చూడు అది అనేది అంటే ఇప్పుడు అన్నోటి ఇచ్చినప్పుడు అదొక్కటి ఎందుకు ఇయర్ అనే కాన్సెప్ట్ మీద తిరుగుతుంది. సోహెల్ యాక్టింగ్ కూడా బాగుంది. కాకుండా వారి అమ్మా నాన్నను ఒప్పిస్తే వాళ్ళ సపోర్ట్తో మనం పెళ్లి చేసుకుంటే దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆనందం ఎలా ఉంటుంది. ఎందుకంటే రేపొద్దున మీరు పెళ్లి చేసుకున్న మీరు ఒక అమ్మా నాన్న అవ్వాలి, అయిన తర్వాత మీరు అలా బిహేవ్ చేయలేరు కదా. దీని గురించి బాగా చెప్పారన్న సినిమాలో ఎమోషన్ కూడా ఉంది. అమ్మా నాన్న మనల్ని తిట్టేది మన బాగు కోసం, ఏదో పెళ్లి జరిగింది అయ్యింది కదా అని కాదు. మనల్ని మనం నమ్ముకున్నప్పుడు మన సక్సెస్ వస్తుంది. సక్సెస్ వచ్చిన వెంటనే ప్రతిదీ మనం వెనుకుంటుంది. కానీ సక్సెస్ ఉన్నా లేకపోయినా మన వెనక ఉండేవాళ్ళు అమ్మా నాన్న. మనల్ని తిడతారు కొడతారు ఆ రైట్ వాళ్ళకు ఉంది, కానీ మీ వాళ్ళ తిట్లు పాజిటివ్గా తీసుకొని మనం ఎదగడానికి ఒక్కొక్క మెట్లాగా వేసుకొని ఎదగండి. ఎదిగినప్పుడు మీ వెనక వచ్చే సక్సెస్ని చూడండి. మీ అమ్మా నాన్న కళ్ళల్లో కన్నీరు రూపంలో సారీ ఆనంద బాష్పాలు అనుకుంటా ఆ రూపంలో కనబడుతుంది మీ ఆనందం. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడన బిగ్ బాస్లో మనం అయితే సోహెల్ని ఎలా చూసామో అంతకు మించిన ఎంటర్టైన్మెంటు, అంతకు మించిన గొప్ప పాత్ర. ఒకే సినిమాలో ఒక ఎయిటీస్ నైంటీస్తో పాటు ఇప్పటి రోజుల్లో కావాల్సిన యువతరం అన్ని పాత్రలు అన్ని క్యారెక్టర్లో ఒదిగింపజేశారు సోహెల్ని. అలాగే మన ఎస్వి కృష్ణారెడ్డి గారు పాత రోజులతో పాటు ఈ రోజులను కూడా పాత రోజులను గుర్తు చేస్తూ ఈ రోజుల్లో యువతరం ఈ రోజుల్లో ఫ్యామిలీ పాతతరం ఫ్యామిలీ మరిచిపోకుండా సెంటిమెంట్ డైలాగులతో తనే స్టోరీ తనే డైలాగులు రాసేసుకొని తనే పాటలకు కానీ సినిమా కానీ మ్యూజిక్ అని తీసుకుంటాడు అద్భుతంగా. మన ఫస్ట్ పాట చూస్తున్నైతే టోటల్గా మనకి ఎమ్మెల్యేలో ఎంత అద్భుతమైన పాటలు ఉంటాయో, అలాగే కృష్ణ గారితో తీసిన సినిమాలో ఎంత అద్భుతమైన పాటలు ఉంటాయో అలా ఆ తరాన్ని గుర్తు చేస్తూ ఇప్పటి యువతరానికి కావాల్సిన సెకండ్ పార్ట్లో యువతరానికి కావాల్సిన ఆ పాటలకు మ్యూజిక్ అనువదించుకుంటూ పోతూ సోహెల్ని అయితే నిజంగా ఒక మంచి నటన అని చూపించాడు. అలాగే సోహెల్తో పాటు హీరో హీరోయిన్ హీరో ఫాదర్స్ హీరోయిన్ ఫాదర్స్ ప్రతి ఒక్కరు ఏడిపించే క్యారెక్టర్స్ పెట్టిండు అన్న. నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారు మీనా గారి జంట అయితే అద్భుతమైనది. అలాగే ఒక అమలాపురం ఎపిసోడ్ ఉంటుంది సూపర్గా ఉంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి కోపించిన వల్ల ఒక ఇంట్లో హోమ్ థియేటర్ ఒక థియేటర్ ఉంటుంది, ఆ థియేటర్కి వెళ్ళి అలిగి కూర్చునే సందర్భంలో కొన్ని డైలాగ్స్ వస్తాయి నా గుండెలకు హత్తుకుంటే. ఎందుకంటే మీనా రాజేంద్ర ప్రసాద్ గారి మధ్యలో వచ్చే డైలాగులు ఎలా కోపం వస్తే దాన్ని తగ్గించుకోవాలి, ఎలా ప్రేమను పెంచుకోవాలి పిల్లలు, వాళ్ళు తప్పుదారిలో పోతుంటే వాళ్ళని ఎలా మంచి దారిలోకి తీసుకురావాలి అనేది అద్భుతమైన స్క్రీన్ ప్లేతో మంచి డైలాగులు పెట్టేసుకొని చాలా అంటే చాలా వచ్చిండన. నిజంగా సోహెల్ కెరీర్లో మంచి మూవీ ఇది. ఇప్పటివరకు ఆయన జస్ట్ ఏదో యువతరాన్ని ఉరుతలు ఇచ్చుకుంటూనే నేటి యువతరానికి కావాల్సిన డైలాగులు కొట్టుకుంటా ఫైటింగ్ చేసుకుంటూ పోయాడు. ఇప్పుడైతే పాత కొత్త తరాన్ని మైమరిపిస్తూ చేయించాడు శ్రీకృష్ణారెడ్డి గారు. కంటిన్యూ సినిమాలు చేయాలని కోరుకుందాం. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు.